సీఎం కేసీఆర్ సారేమో కళ్యాణ లక్ష్మి ఆశరాఫించెను. చేనేత బీమా పథకం, డబుల్ బెడ్రూమ్ పథకం, రైతు బంధు పథకం, దళిత బంధు పథకం అని తెలంగాణ ప్రజలను ముందుకు తీసుకెళ్తుంది. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం తూతు మంత్రంగా మమ అనిపిస్తున్నారు. అవును, ఈ తూతు మంత్రం నిజమే. ఇక్కడ చూడండి, ప్రభుత్వ అధికారులు వచ్చి దళిత బంధు పథకం గురించి ప్రజల్లో అవగాహన కోసమట. చూడండి, ఇది పాపం అధికారులు గొంతు దించుకొని తమ వృత్తికి న్యాయం చేస్తారు, కానీ వినేవారెవరు? కనపడరే. మరి ఈ ప్రభుత్వ అధికారులు ఎందుకు ఇంత గొంతు దించుకొని ప్రజల్లో చైతన్యం తేవడానికి ప్రయత్నిస్తున్నారు? వాళ్ళు జీతాలు తీసుకుంటూ ఉంటారు కదా, దానికోసమే అనుకుంటా. మరి కేసీఆర్ సార్కు సమాధానం చెప్పాలి కదా. సరే, కానీ వీరి గానమాధుర్యం వినేవారు లేరు. అయినా సరే, తమకు అప్పజెప్పిన పని చేసిపోవడమే అధికారుల ముఖ్య కర్తవ్యం. ఇదే జరిగింది ఇక్కడ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల బద్దిపల్లి గ్రామంలో. ఈరోజు జరిగిన ముచ్చటి ఇదే. ఇప్పుడు లైట్ వెలిగిందా మీకు? గదే ముచ్చట. పాపం అధికారులు తమ పాటలతో పాడుతూ పోతారు, కానీ జనాలే లేరు. కనీసం గ్రామ సభ్యుల్లో మరి మెంబర్లో ఎవరూ లేరు. ఆగో, ఇదేంది అని న్యూస్ 9 TV రిపోర్టర్ అడగగా, ఇది ఇంతే మా లెక్క అంటూ మైక్ పక్కకు నెట్టిరి. మరి ఇలా అయితే ఓ కేసీఆర్ సారు, కొంచెం మీరైనా పట్టించుకోండి. ఇది మీరు చేసే పథకాలకు అధికారులు చేసే నిర్వాకాలు కొంచెం చూడండి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కొంచెం చెప్పండి సారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ ఇంల తరబడి ఎండిన తుమ్మకు ఏరే ములిసేలా పల్లెకు ప్రజలకు అందరికీ అర్థమయ్యే రీతిలో పాటల ద్వారా వాళ్ళకి వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియకుడు తెలపడం మా బాధ్యత. పాటల రూపంలో సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా ప్రజలకి చేరవేస్తుంది. కరీంనగర్ జిల్లా తెలుస్తే బాగుంటుంది.